कम्मुनगोडु उप एन्निक नेपथ्यंलो गांधी भवन्लो कांग्रेस समीक्षा समावेशं निर्वहिस्तोंदी। एआईसीसी इंचार्ज मणिकम ठागूर, टीपीसीसी अध्यक्षुलु रेवंत रेड्डी, सीएलपी नेता भट्टी विक्रमार्क, एंपी उत्तम कुमार रेड्डी सहा मंडल इंचार्जीलु ई समावेशंलो पाल्गोन्नारु। ఇక సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు బోయినపల్లిలోని రాజీవ్ గాంధీ ఐడియాలజీ సెంటర్ లో భారత్ జోడో యాత్రపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు। ఇక ఇదే విషయానికి సంబంధించి అంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మీటింగ్ కూడా ఏర్పాటు చేసింది। మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి ఏ విధమైనటువంటి అస్త్ర శస్త్రాలు ఏ విధంగా రెడీ చేసుకోవాలి, అదే విధంగా ప్రచార పర్వం ఏ విధంగా కొనసాగించాలనే దానికి సంబంధించి మీటింగ్ జరుగుతోంది। ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ అందిస్తారు। మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది। నవంబర్ 3న మునుగోడు ఉప ఎన్నిక జరగనుంది, 6వ తారీఖు ఈ ఎన్నికకు సంబంధించి రిజల్ట్ రానుంది। అయితే ఈ మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ చాలా రోజుల నుంచి తీవ్రంగా కసరత్తు చేస్తుంది। మిగతా పార్టీలతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికపై చాలా కాన్సంట్రేషన్ గా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు। ఇప్పటివరకు మిగతా రెండు పార్టీలు తమ అభ్యర్థిని ఖరారు చేయలేదు, కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇప్పటికే తమ అభ్యర్థిని ఖరారు చేసింది, ఖచ్చితంగా గెలుస్తామని ఒక కాన్ఫిడెంట్ గా కూడా ఉన్నది। ఎవరికి టికెట్ ఇచ్చినా మిగతా వాళ్ళందరూ కాంప్రమైజ్ అయ్యి అభ్యర్థి ఎవరికి టికెట్ ఇచ్చినా వాళ్ళకి గెలుపు కోసమే మేము పనిచేస్తాము, ఎటువంటి భేదాభిప్రాయాలు పెట్టుకోము అని ఒక కంక్లూజన్కి వచ్చారు। సో ప్రస్తుతం అయితే ఆ పార్టీకి సంబంధించి ఇబ్బంది ఏం లేదు, అందరూ ఒకే తాటిపైన ఉన్నారు। కాకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించిన ఇష్యూ అయితే ఆ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టే అవకాశంగా ఉంది। తన తమ్మునికి కాంగ్రెస్ పార్టీకి జరుగుతున్నటువంటి ఎన్నికలు కాబట్టి నన్ను దీని నుంచి ఎక్స్క్లూడ్ చేయాలని ఆయన కాంగ్రెస్ పార్టీకి విన్నవిస్తున్నారు। కాంగ్రెస్ పార్టీకి ఒక స్టార్ క్యాంపెయినర్గా ఉన్నటువంటి ఆయన ఆ నియోజకవర్గానికి ఎంతగానో ఉపయోగపడతారని కాంగ్రెస్ పార్టీ నాయకులు భావిస్తున్నారు। మరి వెంకటరెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి। ఇక మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది, ఈ భారత్ జోడో యాత్ర ఎప్పుడైతే మొదలవగానుందో అది అక్టోబర్ 24న హైదరాబాద్కి అంటే తెలంగాణకి ప్రవేశించనుంది। నవంబర్ 9 వరకు ఆ భారత్ జోడో యాత్ర కొనసాగనుంది। దాదాపు 14 రోజులు రాహుల్ గాంధీ తెలంగాణలో ఉంటారు। ఈ 14 రోజులు మునుగోడుకు సంబంధించిన విషయాలు చర్చకొచ్చే అవకాశం ఉంది। ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాలి, ఒకవేళ గెలిచే పరిస్థితులు లేకపోతే కనీసం రెండో స్థానంలోనైనా నిలవాలని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు భావిస్తున్నారు। మరి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చాలా కాన్ఫిడెంట్గా ఉంది, మాకు సంబంధించిన నియోజకవర్గం మేము సిట్టింగ్ స్థానం, అక్కడ క్యాడర్ కూడా చాలా బలంగా ఉంది కాబట్టి మేమే గెలుస్తామని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు క్యాడర్ భావిస్తూ ఉన్నారు। మరి మునుగోడు ఉప ఎన్నికల్లో ఏ విధంగా రిజల్ట్ ఉంటుంది